హలో గైస్, ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనం ఈ వీడియోలో ఈ సమయంలో జరుగుతున్న ఒక సంఘటన గురించి మాట్లాడుకుందాం. అదేంటిదంటే, బ్రదర్ సతీష్ కుమార్ గారు డిజిటల్ చర్చ స్టార్ట్ చేశారు. ఆ విషయం మనకందరికీ తెలిసిందే. కానీ ఆ డిజిటల్ చర్చ స్టార్ట్ చేయడం వల్ల కొన్ని సంఘాలలో, కొన్ని ప్రాంతాలలో కొన్ని అల్లర్లు జరుగుతున్నాయి. ఆ విషయం గురించి మాట్లాడుకుందాం. ఈ వీడియోను పూర్తిగా చూడండి, చూసిన తర్వాతనే కామెంట్ చేయండి. ఈ సమయంలో జరుగుతున్న అల్లర్ల కారణం ఏంటిదంటే, బ్రదర్ సతీష్ కుమార్ గారు కొన్ని ప్రాంతాలలో కొన్ని చర్చెస్ని నిర్మించాడు. అక్కడికి స్వయంగా వెళ్ళి పరిచర్య చేయడం సాధ్యం కాదు. అందుకని డిజిటల్ చర్చెస్ని స్టార్ట్ చేసి డిజిటల్ పరిచర్య చేస్తున్నారు. సతీష్ కుమార్ గారే కాకుండా కొంతమంది వేరే పాస్టర్లు కూడా చేస్తున్నారు. ఎగ్జాంపుల్ ఎవరంటే, జేసీఎన్ఎం శ్యామ్ కిషోర్ గారు కానీ, ఇంకా వేరే పాస్టర్స్ యూట్యూబ్ లైవ్స్ ద్వారా కానీ కొన్ని పరిచర్యలు చేస్తున్నారు. ఇలా డిజిటల్ పరిచర్య జరగడం వల్ల ఆంధ్రాలో ఉన్న కొంతమంది పాస్టర్స్ ఈ విషయం పైన నిరసన వ్యక్తం చేస్తున్నారు. తెలీదు, వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయో మనకు తెలీదు, వాళ్ళ స్థితిగతులు ఎలా ఉంటాయో మనకు తెలీదు. సో వాళ్ళని కాయటం అనేది సాధ్యపడదు, జస్ట్ మేపటం వరకే అది ఉపయోగపడవచ్చు. అది కూడా ఎంతవరకు అనంటే, కేవలం ఆయన అనుకున్న విధానాన్ని చెప్పడం వరకు మాత్రమే తప్ప, వారి యొక్క స్థితిగతులను అధ్యయనం చేసి వాళ్ళకి సత్యాన్ని ప్రకటించేటువంటి అవకాశం, వీలు కూడా అక్కడ దొరకదు. డిజిటల్ చర్చ్ అనేది వాక్యానుసారమా కాదా, బైబిల్ దాన్ని సపోర్ట్ చేస్తుందా లేదా అని అంటే, ఖచ్చితంగా బైబిల్ దాన్ని సపోర్ట్ చేయదు. ఎందుకంటే సంఘము, దాని యొక్క విధులు అనేవి బైబిల్ గ్రంథంలో వ్రాయబడ్డాయి. ఆ సంఘము, దాని యొక్క విధులు ఈ డిజిటల్ చర్చ్ అనే దానికి ఎట్టి పరిస్థితుల్లో అప్లై కావు. మానవరహిత యుద్ధ విమానాలు, మానవరహిత ఉపగ్రహాలు ఉన్నట్టుగా సేవకరహిత సంఘాలు అనేవి ఈరోజు ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఆల్రెడీ జేసీఎన్ఎం శ్యామ్ కిషోర్ గారు ఆయన స్వస్థత వరాలు అనే ఒక ప్లాట్ఫామ్ మీద తన సంఘాన్ని డెవలప్ చేసుకుంటూ వస్తాడు. ఆయన ఈ మధ్య కాలంలో టీవీలు పెట్టి చాలా చోట్ల బ్రాంచ్లు ఓపెన్ చేశాడు, దేశ విదేశాల్లో, తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా. బ్రాంచ్లు ఓపెన్ చేసి ఇక్కడ నుంచి అక్కడ ఉన్న వాళ్ళని టీవీలో నుంచే స్వస్థపరుస్తూ ఉంటాడు, రెడ్ చీర కట్టుకున్నాం. ఇలాగే కొంతకాలం క్రితం పాలకొల్లులో, పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా కొంతమంది పాస్టర్స్ కలిసి ఈ డిజిటల్ చర్చెస్ మీద నిరసన వ్యక్తం చేశారు. పరిసర ప్రాంతాల వారికి 50 కిలోమీటర్ల లోపు ఉన్నటువంటి వారందరికీ డిజిటల్ చర్చి ఏర్పాటు చేస్తున్నాం. హైదరాబాద్లో 4 వర్షిప్లు టైం జరుగుతుంది, అదే సేమ్ టైం ఇక్కడ జరుగుతుందని చెప్పారు. పాలకలో ఉన్నటువంటి స్థానిక సంఘాలు, అలాగే నర్సాపురం మండలం డివిజన్లో ఉన్నటువంటి 8 మండలాల నుంచి వచ్చినటువంటి సేవకులందరూ కూడా ఈరోజు కలుసుకోవడం జరిగింది. ఆ డిజిటల్ సేవ అనేటువంటి, డిజిటల్ చర్చ అనేటువంటి 100కి 200% తప్పు అక్కడికి వెళ్ళేది ఆయన చెప్పిందంట. ఆయన మన చెప్పింది ఏంటంటే, మీ సేవకులతో మీరు విసుకుపోయారా, మీ సేవకులతో మీకు ఇబ్బందులు ఉన్నాయా, మా దగ్గరికి రండి, మా ప్రార్థనకు రండి అని చెప్పారు. అది 100కి 200% తప్పు అనేటువంటి మాటను మరి డివిజన్లో ఉన్నటువంటి స్థానిక సంఘాలని, 15-2000 సంఘాలు ఉన్నాయి, ఆ 2000 సంఘాల నుంచి కూడా తీవ్రంగా దాన్ని ఖండిస్తున్నాం. డిజిటల్ చర్చ అనేటువంటిది తప్పు, తప్పు, తప్పు అని జ్ఞాపకం చేస్తూ, ఈ పాలకొల్లు పట్టణంలో ఆ డిజిటల్ చర్చ అవసరం లేదని, స్థానికంగా 100 సంవత్సరాలు పైబడించి సేవా పరిచర్య ఇక్కడ జరుగుతుంది, మరి అనేక సంఘాలు ఉన్నాయి, ఆ సంఘాల ద్వారా సేవ జరుగుతుంది, అదే కొనసాగాలి తప్ప ఈ డిజిటల్ చర్చి ప్రారంభించి సేవకులు సంఘాలను దొంగతనం చేయకూడదని సతీష్ కుమార్ గారికి ఘాటుగా వ్యాఖ్యానం చేస్తున్నాం. అలాంటి నిరసనలే ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. ఆ నిరసనలకు కారణం ఏంటిదంటే, డిజిటల్ చర్చెస్ ని ఆపేయమని. ఇలా జరుగుతున్న ఈ విషయాలను అనువుగా తీసుకొని మీడియాలో కానీ, సోషల్ మీడియాలో కానీ కొంతమంది దీన్ని భూతద్దంలో పెట్టి చూపిస్తున్నారు. వాటి కింద దైవ సేవకులను విమర్శిస్తూ కామెంట్లు కూడా చేస్తున్నారు. కల్వరి కాన్సెప్ట్ పై సంఘాల రుసరుస, సేవకుడు లేని ప్రేయర్స్ ఫలిస్తాయా? డిజి ప్రేయర్స్ బైబిల్ వాక్యానుసారమేనా? బ్రదర్ సతీష్ ఇస్తున్న బంపర్ ఆఫర్ ఏంటి? లోకల్ కాపరులకు ఎందుకు కాలుతోంది? థియేటర్ ద్వారా ఆ వ్యక్తి చేస్తున్న కార్యాచరణ పరిపూర్ణంగా తప్పు. రోడ్డున పడ్డ సేవకుల కడుపు మంటేంటి? కల్వరి చిన్న సంఘాల్ని మింగేస్తోందా? క్రైస్తవ్యానికి ముప్పు కలిగించే రోజులు ఉన్నాయి, ముప్పు కలిగించే పరిస్థితులు వచ్చినాయి. కల్వరిలో కలవరు. ఇక్కడ మీరు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. అదేంటిదంటే, ఇక్కడ డిజిటల్ సంఘాలు నడుపుతున్న దైవజనులు కానీ, అక్కడ నిరసన వ్యక్తం చేస్తున్న దైవజనులు కానీ నిరసన మాత్రమే వ్యక్తం చేశారు. ఒకరినొకరు దుర్భాషలాడుకోలేదు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని దైవ సేవకులను గౌరవిద్దాం.
ఇప్పుడు మేము ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నామంటే ఇక్కడ డిజిటల్ సంఘాలు నడిపే పాస్టర్స్ కానీ అక్కడ నిరసన వ్యక్తం చేసే పాస్టర్స్ కానీ వీళ్ళందరూ దేవుని సేవకులే. మేము వీరు కరెక్టు వారు రాంగ్ అని చెప్పట్లేదు, కానీ ఎవరు కరెక్టో ఎవరు రాంగో దేవునికి మాత్రమే తెలుసు. ఇక్కడ ప్రతి ఒక్క క్రైస్తవుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిదంటే మన ద్వారా దేవుని నామం గణపరచబడాలి, కానీ రోమా 2:24 ఉన్నట్లుగా మన వల్ల దేవుని నామం అన్యజనుల మధ్యలో దూషింపబడకూడదు. ఈ సంఘటన మీద మీ అభిప్రాయం తెలపాలనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలపండి. మా అభిప్రాయం మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ప్రైజ్ ది లార్డ్.